ఈ ప్రాంతంలో ఉండే కమ్యూనిస్ట్ సోదరులకు గుర్తు చేస్తున్నా ఇయాల కొండా లక్ష్మణ్ బాబూజీ లేకపోతే ధర్మభిక్షం గారు లాంటి బిఎన్ రెడ్డి గారు పద్దం నరసింహారెడ్డి గారు లేకపోతే ఈ ప్రాంతంలో మహామౌలు ఏమా హేమిలు నిజాం రజాకర్లకు ఎదురొడ్డి నిలబడ్డ చరిత్ర ఉన్నది. ఇవాళ కమ్యూనిస్టులు అంటున్నారు మేము పోయి టీఆర్ఎస్కి మద్దతు పలుకుతామని. నాకు నిజంగా నాయకులను చూస్తే జాలి కలుగుతుంది. ఎందుకంటే బీజేపీని ఓడిస్తామని నేను అడుగుతున్నా. బీజేపీని మేము ఓడియలేదా? బీజేపీ ఒక్క సీటుకు పరిమితం అయితే ఇంకా నల్గొండ జిల్లాలో కాలు పెట్టకుండా చూసింది కాంగ్రెస్ పార్టీ కదా. మీకు ఒక్క ఎమ్మెల్యేను దేవరకొండలో గెలిపించింది మా కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? గా ఎమ్మెల్యేని కొనకపోయింది టీఆర్ఎస్ ఒకడు కాదా? మిమ్మల్ని కొనకపోయి మీ పార్టీని బొందబెట్టి మీకు సమాధి కట్టి ఊరు బయట మీకు స్థూపం కట్టినోని మీరు పోయి ఆ పార్టీకి మద్దతు ఇస్తారా? నిజంగా ఇది బాధతో చెప్తున్నా. అయినా ఈ ప్రాంతంలో ఉండే సిపిఐ సిపిఎం కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులు ఎక్కడైనా పోని, ఒక నాయకుడు ఎక్కడో ఉంటాడు, ఇంకో నాయకుడు ఖమ్మంలో ఉంటాడు, వాళ్ళ ఇష్టం ఖమ్మంలో ఏం చేసుకుంటారో, కరీంనగర్ వంకల వాళ్ళు ఏం చేసుకుంటారో, నాయకులు ఏమైనా చేసుకొని, మునుగోళ్ళు ఉండే కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడమని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా ప్రజల పక్షాన నిలబడ్డ పక్షాన మీరు నిలబడాలి. ఇవాళ వాళ్ళిద్దరూ వాళ్ళ పంతం వాళ్ళ ప్రతాపం వాళ్ళ పెట్టుబడి చూపిస్తారు, వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను దబాయించాలని చూస్తున్నారు. ఒకడు కేంద్రంలో ప్రభుత్వం ఉంది వాని బొక్కలేస్తా అంటాడు, ఇంకోటి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది వీని బొక్కలేస్తా అంటాడు. ప్రజలు వీళ్ళిద్దరికి అధికారం ఇచ్చింది ఒకరిని ఒకటి బొక్కలేసుకొని నానే. మన ఊర్లో ఉన్న రోడ్ల మీద పడ్డ గుంతలు ఊడ్చడానికి వేసారు, మన ఎండిపోయిన భూములకు నీళ్ళు ఇవ్వడానికి వేసారు, మన చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇవ్వడానికి వేసారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను కాపాడడానికి చేసారు. ప్రభుత్వ దవాఖాన్లో నిన్న మొన్ననే ఆడపిల్లలు చచ్చిపోయారు కుటుంబ నియంత్రణ పేరు మీద. ఓరిద్దరు ఈ మున్గోడోలే మరిగూడోలు అంటే హైదరాబాద్ ఉంటే చచ్చిపోయి నేను పోయి పలకరించి వచ్చిన గా కుటుంబాలను బాగు చేయడానికి వేస్తే ఇవాళ కుటుంబాల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి అమ్ముకున్నోళ్ళు ఇవాళ వాళ్ళు వచ్చి మాట్లాడతారా? అట్లాంటి వాళ్లకు మా సోదరులు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, సెప్టెంబర్ 17 నుంచి వజ్రోత్సవాల సంవత్సరం కాలం. గ్రామము తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పౌరుడిని ప్రతి ఇంటిని తలిపి ప్రతి గుండెను తట్టి సంవత్సర కాలం వజ్రోత్సవాలు కాంగ్రెస్ పార్టీ అధికారంగా చేస్తుంది, అధికారికంగా కాంగ్రెస్ చేస్తుంది. ఆ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలి. దానికోసం పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని తొందరలోనే ప్రకటిస్తాం. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కేసీఆర్ ఇవాళ కేబినెట్ మీటింగ్ పెట్టిందన్నారు. కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, మీరు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయండి, సంవత్సరం మొత్తం వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలి. ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యలో చీలిక తెచ్చి రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న బీజేపీని గోతి తీసి పాతి పెట్టే సందర్భం వచ్చింది.